ఉంటుంది అనేది మీరు దాదాపు మధ్యాహ్నం వరకు ఉన్న పరిస్థితి చూశారు. కానీ మధ్యాహ్నం ఆ ఎండల్లో తిరగడం అయితే నిజంగా మా టీం వాళ్ళు కూడా కాలేదు. ఒక రకంగా నాయకులు కూడా ఎక్కడికక్కడ కొంచెం సొమ్మసిల్లి సేద్దీరినట్టు ఉన్నారు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ నుంచి గ్రామాల్లోకి అలా వెళ్ళడం అనేది అందరూ మొదలు పెడుతున్నారు. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఉదయం నుంచి ఆయన పోలవరం గ్రామాలు అవన్నీ తిరుగుతూనే ఉన్నారు. మనం కూడా చూసాం, మీరు కూడా అవన్నీ చూశారు. ఇప్పుడు ప్రస్తుతానికి టీ నర్సాపురం తర్వాత కంప్లీట్ చేసుకొని వస్తున్నారు. ప్రస్తుతానికి టైం అయితే 10 అయింది. సో ఏలూరుకి వెళ్ళే వరకు దాదాపుగా ఇంకొక 1 అవర్ పడుతుంది. ఇక్కడ దాదాపు 1/2 అవర్ అనుకుంటా పడుతుంది. ప్రస్తుతానికి మేము గోపాలపురం అనే విలేజ్లో ఉన్నాం. ప్రస్తుతానికి ఆయన వస్తారు, వచ్చేటప్పుడు వెయిట్ చేస్తున్నాము. కనీసం ఇక్కడ నుంచి పిక్ చేసుకోవడానికి మోస్ట్లీ ప్లాన్ చేస్తున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిన తర్వాత వాళ్ళ షెడ్యూల్ ఎలా ఉంటుంది, నైట్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, డిన్నర్ తర్వాత మళ్ళీ రేపటి ప్లాన్స్ కానీ లేదంటే చేసుకునే కార్యక్రమాలు పనులు కానీ ఇవన్నీ కూడా మార్నింగ్ బయటకు వచ్చేటప్పుడు ఎంత ఫ్రెష్గా ఉన్నారో, మొత్తం ప్రచారం అయ్యి కంప్లీట్ చేసుకుని వెళ్ళేటప్పుడు బొట్టు పూలు ఫుల్ ధూమ్ ధామ్ ఇలాగే ఉంటుందేమో. అంటే అండి, ప్రచారంలో ఇవాళ ఎక్కడికి పోయినా కూడా బ్రహ్మరథం పడుతున్నారండి. మేము ఇవాళ ఏమేమి పథకాలు ఇస్తున్నాము, మేము మా సూపర్ సిక్సెస్ అయినా కానీ, మా బీసీ డిక్లరేషన్ అయినా కానీ, మా మేనిఫెస్టో అయినా కానీ జనాల్లోకి తీసుకొని వెళ్ళాలి. తీసుకొని వెళ్ళి వాళ్ళకి చెప్పాలి మన రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలనే దాంట్లో ప్రతిరోజు తిరుగుతున్నాండి. అదే రకంగా పొద్దున్న పోతున్నాం. ఇవాళ ఇప్పుడు టైం చూస్తే మీరు 11:40 అవుతుంది. నేనండి అనవసరంగా డ్రాప్ అయ్యానేమో అనిపించింది, మీతో పాటు ఇంకా నేను నడవలేను రాలేను అనుకున్నా. అంటే ఇవాళ 11:40 అయింది, ఇప్పుడు నాకు మళ్ళీ అక్కడ ఏమన్నా డిన్నర్ చేసి లేదు, డిన్నర్ ఏం కాలేదండి. అదే మధ్యాహ్నందే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. మార్నింగ్ 5:00 స్టార్ట్ చేసాము. నాకు ఇంకొక 2 మీటింగ్స్ ఉన్నాయి, రివ్యూ చేసుకోవాలి ఇంట్లో. రివ్యూ అంటే మాకు బ్యాక్ ఎండ్ ఆఫీస్ కూడా వర్క్ అవుతుంది కదా, ఆ వర్క్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ఒక్కనే, మా ఫ్రెండ్స్ మీరు ఒక్కళ్ళు ఏంటండి, అటు యనమల గారు, ఇటు మధు గారు, అదే సుధాకర్ గారు, ఇంతమంది స్ట్రాంగ్ పవర్ఫుల్ ఫ్యామిలీ నుంచి ఉన్న మీరు. ఫ్యామిలీ ఉన్నారండి. ఇప్పుడు ఫాదర్ ఆయన కాన్షియన్స్, ఆయన పొలిటీషియన్ కాబట్టి ఆయన కూడా కాంటాక్ట్ చేస్తున్నాడు. కాబట్టి ఆయన బిజీలో ఉన్నారు. ఎవరికి వాళ్ళు బిజీలో ఉన్నారు, ఇవాళ నా రెస్పాన్సిబిలిటీ ఇది. నేను సొంతంగా కూడా ఎవరిని నా దాంట్లో ఇన్వాల్వ్ చేయనండి, ఎవరు కూడా ఇన్వాల్వ్ కూడా అవ్వరు. మీరు ఇంత ఇన్వాల్వ్ ఎప్పుడు అవ్వలేదేమో కదా, ఇది మీకు వచ్చడం వల్ల మీరు ఇంత. అవునండి, అప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఉంటే ఒకటి చెప్పండి నాకు. మార్నింగ్ చాలా ఫ్రెష్గా యాక్టివ్ ఉన్నారు, ఆఫ్టర్నూన్కి నాకు అంతే జోష్ కనబడింది. బట్ ఈవినింగ్కి మీరు వెళ్తున్నా నేను రాలేకపోయా, మళ్ళీ చెప్తున్నా. కానీ ఈ ప్రతిరోజు నైట్ ఈ టైం అవుతుంటే ఎందుకు వచ్చిందిరా బాబు అనిపించదా? ఎందుకంటే మీది మంచి లావిష్ లైఫ్, మీ ఫాదర్ ఇంత పెద్ద ఇండస్ట్రియలిస్టు, అన్ని రకాలుగా అన్ని చూసిన వాళ్ళు మీరు. ఎందుకు ఇది అని ఎక్కడైనా మూలన అనిపించిందా? అంటే అండి, నేను బిజినెస్ చేస్తున్నా కదండి, ఇప్పుడు ఆల్మోస్ట్ 18 ఇయర్స్ బిజినెస్లో ఉన్నా కాబట్టి మాకు నైట్ టైం లేట్గా పోయి పడుకోవడము, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళడము, కష్టపడడం అలవాటే. సో ఈ కష్టం వేరే, ఆ కష్టం వేరే. అది ఏసీలలో కూర్చొని కష్టపడేది మైండ్కి ఎక్కువ వర్క్ ఉంటుంది, ఇక్కడ ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది, మాట్లాడడం ఎక్కువ ఉంటుంది. ఇవాళ 3 డేస్ నా గొంతు కూడా విపరీతంగా పెయిన్ఫుల్ ఉంది. ఇది ఫిజికల్ వర్క్, కళ్ళకి కూడా పెయిన్ వస్తుంది, అంటే పెయిన్ వస్తుంది అన్నీ కూడా మా. బట్ ఎనీ, దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద వర్క్ అండి. సో ఎంజాయ్ కదండి, వీఆర్ టెల్లింగ్ దమ్ దట్ వీఆర్ డూయింగ్. అండ్ ఎందుకంటే మనం గెలిచినా కూడా చాలా పనులు చేయాల్సింది ఉంటుంది. ఇవాళ మనం ఓన్లీ మాటలు చెప్తున్నాం, ఆ రోజు పనులు చేయాలి. ఆ రోజు యాక్షన్లో ఉన్నప్పుడు పనులు చేయాలంటే విపరీతంగా ఉన్నాయి. అవి ఇవాళ నుంచే మన బాడీ కూడా దాన్ని బట్టి అలవాటు చేసుకోవాలి కాబట్టి దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ ద బాడీ టు గెట్ ఇట్ యూస్ టు ఇట్ అండి. అంటే ఈ ఎపిసోడ్ ఎండ్కి వచ్చింది కాబట్టి, అంటే మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు మీతో మేము ట్రావెల్ చేసింది, మేము చూసింది చూస్తుంటే, నేను మళ్ళీ ఒకసారి అడుగుతున్నానండి, మీ మీద ఏలూరు నియోజకవర్గం మీద 7 సెగ్మెంట్లను గెలిపించుకోవడం ఒక బాధ్యత అయితే, మీరు రేపు ఎంపీ అయిన తర్వాత పోలవరం తీసుకురావాలి. బాబు గారు చరిత్రలో నిలిచిపోవడానికి పోలవరాన్ని ఈసారి చాలా పెద్ద ఇనిషియేషన్గా తీసుకోబోతున్నారు, ఆ పార్ట్ మీది కూడా కాబోతుంది, ఎలా అనిపిస్తుందండి? ఇవాళ అండి, మీరు చూస్తే పోలవరం ప్రాజెక్టు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి మేము కంప్లీట్ చేస్తామండి.
ఈ 5 ఇయర్స్లో పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 40 ఇయర్స్ అయింది. 40 ఇయర్స్లో ఈసారి ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే నా పేరు ఎప్పుడు కూడా ప్రాజెక్ట్లో ఉంటుంది. అది ఒక అదృష్టంగా భావిస్తుంటాను. అందుకని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి R&R ప్యాకేజ్ ఇచ్చి వాళ్ళందరినీ ఇల్లులు షిఫ్ట్ చేసి ఇవన్నీ కూడా చాలా పెద్ద కార్యక్రమాలు ఉన్నాయి. రోడ్లు చేయాలి చాలా. అంతా స్టడీ చేసి అవునండి, అంత స్టడీ చేశాను. ఇవాళ పోలవరంలోనే ప్రచారం చేశాం కదండి. పోలవరంలో అంతా కూడా ఇవాళ చూస్తే ఇక్కడ కూడా పాజిటివ్గా ఉంది. ఇవాళ వాళ్ళందరూ కూడా ఇవాళ మనం ఏం చెప్తున్నా నమ్ముతున్నారు. ఆ నమ్మకానికి నా మీద చాలా రెస్పాన్సిబిలిటీ వచ్చింది. ఈ 5 ఏళ్లలో ఈ నిర్వాసిత గ్రామాల ప్రజలకి చాలా పెద్ద దెబ్బ కొట్టినట్టేనా? అవునండి, 5 ఏళ్లలో ఎక్కడ కానీ వాళ్ళకి R&R ప్యాకేజ్ ఇవ్వలేదు, వాళ్ళకి ఇల్లులు కట్టి ఇవ్వలేదు, అలాగే డ్యామ్ కూడా కంప్లీట్ చేయలేదు. అలా ఈ గవర్నమెంట్ టోటల్గా ఫెయిల్ అయిపోయింది. దే ఆర్ నాట్ డన్ ఈవెన్ వన్ సింగిల్ బ్రిక్ టు కన్స్ట్రక్ట్ ద ప్రాజెక్ట్ అండి. సో దెర్ ఈస్ నథింగ్ దే టు కంటిన్యూ ద ప్రాజెక్ట్. దే డోంట్ వాంట్ టు కంటిన్యూ ద ప్రాజెక్ట్ యాక్చువల్లీ. సో మనము పోలవరమే కాదండి, ఇప్పుడు మేము అన్ని జిల్లాలు తిరిగి వస్తున్నాం కదా, అన్ని జిల్లాల్లో కూడా ఓపెన్గా చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఏ ప్రాజెక్ట్ని పట్టించుకోవద్దని చెప్పారంట. అంటే 5 ఏళ్ల పాటు ఇరిగేషన్ని ఆపడం అంటే ఎంత పెద్ద సాహసం అండి అది. ఇప్పుడు రైతు అండి, రైతు దెబ్బతింటున్నాడు అండి. నీళ్ళు లేవు, సరే నీళ్ళు లేవు అనుకుంటే బోర్లు వేసుకుందామంటే బోర్లకు కరెంటు బిల్లులు విపరీతమైన కరెంటు బిల్లు. సరే బోర్ వేసుకున్నాక వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకుంటారు, దానికి సబ్సిడీస్ రావట్లేదు. రైతు ఇవాళ బ్యాక్ బోన్ ఆఫ్ అవర్ స్టేట్ అండి. ఆయన చాలా ఇబ్బందిలో ఉన్నాడండి. మా ఏలూరు పార్లమెంట్ అంతా రూరల్ పార్లమెంటు, అందరు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఓప్. దే ఆర్ లుకింగ్ ఫర్ ఎ ఓప్. దట్ ఓప్ ఈస్ మీ అండ్ చంద్రబాబు నాయుడు యాజ్ పర్ టుడే. అండ్ ద ఎమ్మెల్యేస్ హూ ఆర్ కాంటెస్టింగ్ టుడే ఆర్ లుకింగ్ యాజ్ ఓప్. సో దే ఆర్ లుకింగ్ టు అస్. సో వీఆర్ ప్రామిసింగ్ దెమ్ దట్ వీల్ డూ ఇట్ బికాస్ వీఆర్ డన్ ఇట్. 72% పోలవరం డ్యామ్ వాస్ కన్స్ట్రక్టెడ్ ఇన్ టైమ్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్ ఓన్లీ. సో దిస్ ఇస్ ఆల్ పాసిబుల్. అన్ని కూడా మీరు 14 to 19 మధ్యలో ఉన్న ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ 5 ఏళ్ల పాటు మూలన పడినాయి కాబట్టి మీకు సగం ప్రాజెక్టుల పని అక్కడ ఉన్న చెత్త తీసేయడం, ఆ పనులన్నీ చేయడానికి సగం సరిపోద్ది అండి. అన్ని సగం 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 ఆగిపోయి ఉన్నాయి. అదే అండి, ఇప్పుడు ఏమైందంటే అండి, ప్రాజెక్ట్ 5 ఏళ్ళు ఆగిపోతే దానికి పెట్టిన స్టీల్ అయినా కానివ్వండి, సిమెంట్ అవన్నీ అవన్నీ కూడా ఇవాళ రస్ట్ పట్టిపోయి పాడైపోయి ఉన్నాయి. నేను ప్రాజెక్ట్ చూసాను కదండి. సో వీ షుడ్ బి 1 ఇయర్ వీల్ టేక్ ఎ టైమ్ టు రీవర్క్ ఇట్ అండి. ఆఫ్టర్ దట్ అగైన్ వీ నీడ్ టు కలెక్ట్ ద ఫండ్స్ అండ్ డూ ద ప్రాజెక్ట్ ఆల్సో. సో ఇట్ ఈస్ అ బిగ్ టాస్క్ అన్ అస్. మార్నింగ్ ఉన్న సిచ్యువేషన్లో నేను ఇంకా మిమ్మల్ని కొన్ని పొలిటికల్ క్వశ్చన్స్ అడగలేకపోయానండి, కానీ ఇప్పుడు మీకు మీ ఏమన్నా భయం అనిపించట్లేదా? ఎందుకంటే అంత ఉద్దండులు యనమల గారు, అంత ఉద్దండులు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరి సమన్వయం అంటే మీరు సరే మామగారు